ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని దరి చేరకుండా చేస్తున్న పోరాటంలో సైనికులు పారిశుద్ధ్య కార్మికులేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఇక కార్మికుల కృషిని శ్రమను అభినందిస్తూ ఎమ్మెల్యే జక్కంపూడి గణేష్లు కార్మికుల పాదాలను కడిగారు. వారు చేసిన సేవలకు కార్మికులకు ఎంత చేసినా తక్కువే అవుతుందని ప్రశంసించారు. ఇక కార్మికుల కనీస వేతనం 18,000 ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికుల సేవలను గుర్తించి వారికి కనీస వేతనం అందేలా చూస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. భయంకరమైన కరోనా వైరస్ ప్రబలుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా సేవలందిస్తున్న కార్మికుల పాదాలు కడిగి వారి వెనుక మేమున్నామన్న ధీమా కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా ఈ సమావేశంలో జక్కంపూడి గణేష్, శివరామ సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధాలు ఏదైతే 1-2 జరిగినాయో ఆ 2 యుద్ధాల తర్వాత ప్రపంచ దేశాలు చేస్తా ఉన్నటువంటి అతిపెద్ద యుద్ధం కరోనా వైరస్ మీద చేస్తా ఉన్నటువంటిది వాస్తవం. శత్రువు ఎలా ఉంటుంది, ఏ రకంగా మన దగ్గరికి వస్తుంది, ఏంటి అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లో మరి ఆ శత్రువు మీద పోరాటం చేస్తూ ఉన్నటువంటి సైనికులు ఎవరంటే ఈవేళ కార్మిక సోదరులు అని చెప్పి, పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం. ఒక పక్కన వారి ప్రాణాలని సైతం పణంగా పెట్టి వారి కుటుంబ సభ్యులు ఒక పక్కన ఎంతో భయాందోళనకు గురవుతా ఉన్నారు. మరి వారి యొక్క విధుల్ని చాలా బాధ్యతగా ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండటం కోసం అని చెప్పి తెల్లవారుజామున రోడ్డు మీదకి వచ్చి నిత్యం అక్కడ కూడా శానిటేషన్ బాగోకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోయింది అనేటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి నిరంతరం పనిచేస్తా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంది, వారిని అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని కొంతమందిని వారి యొక్క పాదాలను కడిగి మరి వారిని అభినందించేటటువంటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ చేపట్టడం జరిగింది. వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రిస్క్ తీసుకుని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తూ ఉన్నటువంటి పనులు నిజంగా మర్చిపోలేనట్టు.